సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఫిబ్రవరి 24 నుంచి భారత్ శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న T20 టెస్ట్ సిరీస్ల కొత్త షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI తాజాగా విడుదల చేసింది. ఇరు జట్ల మధ్య తొలుత ప్రకటించిన విధంగా ముందు టెస్ట్ సిరీస్ కాకుండా T20 సిరీస్ జరగనుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ఫిబ్రవరి 24 లక్నో వేదికగా జరగనుండగా రెండో T20 మ్యాచ్ ఫిబ్రవరి 26, మూడో T20 మ్యాచ్ ఫిబ్రవరి 27 ధర్మశాల వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా జరగనుండగా రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్నట్లు BCCI వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన వన్డే సిరీస్ను రోహిత్ సెనా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్ ఫిబ్రవరి 16 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే కోల్కతా నుంచి టీమిండియా లక్నోకి వెళ్లనుంది. అలాగే ప్రస్తుతం శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో 5 T20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఆదివారం అక్కడ T20 సిరీస్ను ముగించుకొని నేరుగా భారత్కు లంకేయులు రానున్నారు. అయితే పొట్టి ఫార్మెట్ ఆడిన వెంటనే సుదీర్ఘ ఫార్మెట్లో ఆడటం కష్టమవుతోందని BCCIని శ్రీలంక క్రికెట్ రిక్వెస్ట్ చేయగా BCCI స్వల్ప షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.